కొన్నూల్ శతమం ఇంత బండు చెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరి మోసాలు, వీరి అబద్ధాలు, వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు, ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తుని, పేద కుటుంబాల తలనాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే.
ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. బాబును చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్, మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2024 సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో 2 అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి, ఇంటికే అందుతా ఉన్న పౌర సేవలు, ఇంటికే అందుతా ఉన్న పథకాలు, వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూశాం. కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈరోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునేదానికోసం. విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద, విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే, ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు, ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను